విశాఖలో తహసీల్దార్ హత్యకు సంబంధించిన వివరాలను నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ వివరిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కూడా వెరిఫై చేసినాము. ముందు రోజు తర్వాత దానికంటే ముందు కూడా ఆయన ఎంఆర్ఓ ఆఫీస్ వెన్ అవర్ లేట్ ఎంఆర్ఓ గారు మన విశాఖపట్నం జిల్లాలో పనిచేస్తున్నప్పుడు, విశాఖపట్నం రూరల్ ఎంఆర్ఓగా పనిచేస్తున్నప్పుడు ఆయన ఆఫీస్కి ఈయన చాలాసార్లు వెళ్ళినట్టు ఆధారం, సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ కూడా దొరికాయి. ఆ ఇమేజు తర్వాత నిన్న సంఘటనలు జరిగిన ఇమేజ్ తర్వాత ఆయన తెలిసిన వ్యక్తులు అందరూ కూడా ఆయన ఇమేజ్ని ఐడెంటిఫై చేశారు కాబట్టి తర్వాత ఇతర ఎవిడెన్సెస్ అన్నీ కూడా బయటకు వచ్చింది. దాన్ని బట్టి ది అక్యూజ్డ్ ఇస్ అక్యూజ్డ్ ఐడెంటిటీ ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు ఆయన కోసం ఇప్పుడు వెతకడానికి మేము ఒక 10 టీంలు ఏర్పాటు చేసినాము. ఇద్దరు ఏసీపీలు తర్వాత 4 ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు అందరూ కూడా ఇదే పని మీద ఉన్నారు. కొన్ని లీడ్స్ ఎయిర్పోర్ట్లో కూడా వచ్చాయి, ఎయిర్పోర్ట్ వైపు. తర్వాత ఆయన టెక్నికల్ డీటెయిల్స్, టెక్నికల్ అనాలిసిస్ కూడా చేస్తున్నాము. మొబైల్ డీటెయిల్స్, ఐపీడీఆర్ అనాలిసిస్, ఇంటర్నెట్ ప్రోటోకాల్, ఎందుకంటే వాట్సాప్లో కూడా మాట్లాడినట్టు ఇదంతా ఉంది. సో ఇదంతా కూడా ఈ విధంగా ముందుకు వెళ్తున్నాము. త్వరలోనే వీ విల్ అప్రహెండ్ హిమ్ పాజిటివ్లీ ఇన్ నో టైమ్. సో విశాఖపట్నం సిటీ పోలీస్ సంఘటన జరిగిన వెంటనే రెస్పాండ్ చేసి ఈ విధంగా విదిన్ సిక్స్ అవర్స్ నిందితుడు ది అక్యూజ్డ్ ఆచూకీ కూడా ఎస్టాబ్లిష్ చేసేసి ఇప్పుడు హీ స్టిల్ ఆన్ ద రన్, బట్ వీ విల్ డెఫినెట్లీ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్. అండ్ వీఆర్ నాట్ హియర్ టు టాలరేట్, విశాఖపట్నం సిటీ పోలీస్ ఇస్ నాట్ హియర్ టు టాలరేట్ ఎనీ కైండ్ ఆఫ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టివిటీస్. డెఫినెట్లీ వీ విల్ ఎక్స్చేంజ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ టైమ్ కు. ఎవ్రీ మంత్ వీఆర్ గోయింగ్ టు హోల్డ్ మీటింగ్ హియర్ బికాస్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ దట్ ఇక్కడ రియల్ ఎస్టేట్ వల్ల చాలా డిస్ప్యూట్స్ వచ్చింది మాకు. అందుకే ప్రజలందరినీ కూడా కోరటం ఏమంటే, మాకు ఇప్పుడు స్పందన అని ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది, స్పందన ద్వారా, లేకపోతే ఈ వాట్సాప్ నంబర్ ఉంది మా దగ్గర, అది కాకుండా డయల్ యువర్ సిపి ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ని వినియోగించుకొని వాళ్ళు ఇటువంటి సమస్యలు అన్నీ కూడా మా దృష్టికి తీసుకువస్తే అవతల పక్క ఉన్న పార్టీ తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు అన్నీ కూడా ముందుకు పెట్టి ఒక కమిటీ, ప్రీ లిటిగేషన్ కమిటీ ఏదైతే ఉందో దాంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా ఉంటారు. అది కాకుండా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ కూర్చోపెట్టి వాళ్ళ సమక్షంలో ఈ విధంగా ఏదైతే డిస్ప్యూట్స్ ఇక్కడ ల్యాండ్ డిస్ప్యూట్స్ తర్వాత రియల్ ఎస్టేట్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఏదైతే పెరిగిపోయి ఉందో దానికి సంబంధించిన డిస్ప్యూట్స్ అన్నీ కూడా ప్రజలు మా దృష్టికి స్పందన ద్వారా, లేకపోతే వాట్సాప్ నంబర్ 9493366333 ఈ నంబర్కి వాళ్ళు పోస్ట్ చేయవచ్చు వాట్సాప్ నంబర్. వెంటనే మేము స్పందిస్తాము దాని మీద. ఈ విధంగా ఇష్యూస్ అన్ని కూడా మనం సార్ట్అవుట్ చేసుకోవచ్చు. ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో ఈయన మీద మా సీసీటీఎన్ఎస్ డేటాబేస్లో కూడా వెతుకుతున్నాము. ఇంతకుముందు అఫెండర్గా లేకపోతే ఎనీ అదర్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఉందా లేదా అని ఇప్పుడు దాకా దృష్టిలో రాలేదు. బట్ ఇతర అదర్ డేటాబేస్ అన్ని కూడా సెర్చ్ చేసేసి వీఆర్ ట్రయింగ్ టు ఫైండ్అవుట్ హిస్ ప్రెసెంట్ లొకేషన్. బట్ మన సిటీ నుంచి అయితే బయట వైపు వెళ్ళినట్టు సీసీటీవీ ద్వారా, ఆధారాల ద్వారా తెలిసింది ఇప్పుడు దాకా. సో దాట్ ఈస్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. నేమ్స్ ఇప్పుడు ఎందుకు చేయలేదంటే ఇది బికాస్ ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్. వీ డోంట్ వాంట్ ది ఇన్వెస్టిగేషన్ లీడ్స్ టు బి లీక్డ్ అవుట్ సో దాట్ ది అక్యూజ్డ్ టేక్స్ అడ్వాంటేజ్ ఆఫ్ దోస్ లీడ్స్. బట్ వీఆర్ ఆన్ ద జాబ్. ది కల్ప్రిట్ ఇస్ కల్ప్రిట్ ఇస్ ఐడెంటిఫైడ్ అండ్ ది టీమ్స్ ఆర్ ఆన్ ద లుక్ అవుట్ ఫార్ దట్ అక్యూజ్డ్ ఆల్ ఓవర్ ఇన్క్లూడింగ్ ఎయిర్పోర్ట్స్, రైల్వేస్. ఎందుకంటే ఆయన బుకింగ్ చేసినట్టు కూడా ఆధారాలు అన్ని కూడా దొరికిపోయాయి మాకు. సో బుకింగ్ చేసిన టైమ్, డేట్, ఏ బ్యాంక్ అదంతా కూడా ఆధారాలు అన్ని కూడా దొరికిపోయాయి కాబట్టి అదంతా చేస్తున్నాం. ఇప్పుడు ఇదంతా కూడా బహిరంగ బయట ప్రెస్లో చెప్పేసి అక్యూజ్డ్కి ఇంకా రూట్, ఇంకా ఎస్కేప్ అవడానికి, పోలీస్ నెట్ నుంచి బయటపడటానికి అవకాశం ఇవ్వకుండా ఉండాలని ఆ ఉద్దేశంతోనే ప్రెస్ ముందు అదంతా కూడా ఇప్పుడు చెప్పడం లేదు. బట్ టీమ్ ఈజ్ ఆన్ ద జాబ్ అండ్ వీ హ్యావ్ డిటెక్టెడ్ దిస్ ఎంటైర్ కేస్. ఓన్లీ థింగ్ ఈజ్ అరెస్ట్ ఆఫ్ ద అక్యూజ్డ్ ఇస్ పెండింగ్. అది కూడా ఇప్పుడు టీమ్స్ ఆర్ ఇన్ ద ఫీల్డ్. వీఆర్ ఆల్సో ఇన్ టచ్ విత్ ద నేబరింగ్ స్టేట్స్ బికాస్ ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ మార్గంగా తీసుకొని కూడా టికెట్స్ అన్ని బుక్ చేసినట్టు ఈ ఆధారాలన్నీ కూడా మాకు ఈ లాస్ట్ 6 అవర్స్లో ఇదంతా దొరికిపోయింది కాబట్టి
yesterday our team under the new DCP Manikanta as well as joint CP vilandaru kuda baaga kashtapadi ACP task force vilandaru kuda baaga kashtapadi chesaru. So definitely we will apprehend him. There is absolutely no second thought. Only thing is రాబోయే రోజుల్లో ఇటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే ముందే మా దృష్టికి ప్రజలు ఈ వాట్సాప్ నంబర్ ద్వారా కానీ స్పందన ఫోరంలో కానీ అలాంగ్ విత్ ద రెజిటిమేట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా తీసుకొస్తే కలెక్టర్ గారికి ఇప్పుడు చెప్పేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వీ వాంట్ టు హ్యావ్ రెగ్యులర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక మంచి వ్యక్తి సో దాట్ వచ్చే ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎందుకంటే స్పందనలో వచ్చే డిస్ప్యూట్స్ అన్ని అనలైజ్ చేస్తే కూడా వీళ్ళ ఈ ఇటువంటి డిస్ప్యూట్స్ సంఖ్య ఎస్ ఎక్కువనే ఉంది. సో అదంతా కూడా తీసేసి పరిశీలించి దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని ఆ ఉద్దేశంతో ఇదంతా కూడా గట్టిగా ఇప్పుడు తీసేసుకుంటాము. వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ వేర్ మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ హ్యాడ్ టు లూజ్ హిస్ లైఫ్ లైక్ దిస్. బట్ వీ విల్ ఆల్సో ఎన్హాన్స్ అవర్ ఇంటెలిజెన్స్. మా దగ్గర ఉన్న స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ మషీనరీ అన్ని కూడా యాక్టివేట్ చేసేసి వాళ్ళు కూడా వీక్లీ ఇటువంటి పెద్ద పెద్ద డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నాయా లేదని చెప్పి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తర్వాత మా తరఫు నుంచి కూడా వీ విల్ ఎక్స్చేంజ్ ద ఇంటెలిజెన్స్ సో దట్ వీ కెన్ టేక్ సమ్ ప్రోయాక్టివ్ స్టెప్స్ అండ్ బైండ్ ఓవర్ సచ్ టైప్ ఆఫ్ పీపుల్ హు ఆర్ హ్యావింగ్ సచ్ ఇష్యూస్. By family members or brother? No, we did not receive any complaint from we did not receive any complaint from anybody regarding this family members asali em ledhu meeru adagochu sir jarigindi sir adu nijamena sir mundu threaten cheyadam kuda ledhu లేదు వాళ్ళ బ్రదర్ కూడా చెప్పడం జరిగింది ఇంతకు ముందే ఆల్రెడీ బెదిరించి ఉన్నారు. ఎవరిని బ్రదర్ నా ఎంఆర్ఓ గారి బ్రదర్ ఇందాక చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ బ్రదర్ ని భయపెట్టించారా? మాకేమి కంప్లైంట్ మా పోలీస్ డిపార్ట్మెంట్ కి దృష్టికే రాలేదు. ఓన్లీ సింగిల్ ఆఫెండర్ ఈజ్ అ సింగిల్ ఆఫెండర్ హీ హాజ్ బీన్ ఐడెంటిఫైడ్ అన్ని పూర్తిగా అన్ని వివరాలన్నీ కూడా హీఈస్ ఆల్సో అండర్ ఫైనాన్షియల్ ఇది ఏదో 4-5 crores పోగొట్టుకున్నారట. ఆయన ఇల్లు కూడా మార్ట్గేజ్ అయ్యి ఆ బ్యాంక్ వాళ్ళు తీసేసుకున్నారు. ఆయన అంతా వెరిఫై చేసుకున్నాం. అడ్రస్ లొకేషన్ ఊరు డిస్ట్రిక్ట్ అంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఐడెంటిఫైడ్. ఆయన సొంత ఇల్లు కూడా అది ఏమంటారు మార్ట్గేజ్ చేస్తూ ఉంటారు కదా, అది లోన్ రీపే చేయకుండా అది కూడా బ్యాంక్ వాళ్ళు తీసేసి ఇంకొకరికి అమ్మేశారు. జప్తి హో గయా హై. సో ఆల్ దాట్ ఈస్ హ్యాపెన్. సో ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. బట్ ఎవరు నో హీ హాడ్ ఫైనాన్స్ హీ హాడ్ పర్చేస్ ద ఫ్లాట్ ఇన్ దాట్ టౌన్. అది లోన్ రీపేమెంట్ డిఫాల్ట్ అయ్యి అక్యూజ్ డే. ఇదంతా అక్యూజ్ గురించే మాట్లాడుతున్నాం. అక్యూజ్ గురించి హీఈస్ అండర్ సివియర్ ఫైనాన్షియల్ క్రైసిస్ అండ్ కొన్ని డాక్యుమెంట్స్ కూడా దొరికాయి వేర్